ఎల్ఆర్పేట మండలంలో పనిచేస్తున్న డ్రైవర్లకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి ఇన్సూరెన్స్ కార్డులను పంపిణీ చేశారు. మండలంలోని కారు, ట్రాక్టర్లు, ఆటో డ్రైవర్ల కోసం ఇన్సూరెన్స్ పథకం ద్వారా భరోసా కల్పిస్తున్నట్లు కేకే మహేందర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో నాయకులు సింగిరి సంపత్ రెడ్డి, నూనె సుధాకర్, మెట్ల రమేష్, సద్ది లక్ష్మారెడ్డి, తుమ్మాట నరసయ్య, పందిల లింగంగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, చిన్నిబాబు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. జీడి కిషన్ దండమని కావచ్చు, డబ్బుల్ డిగ్రీలు కావచ్చు, డ్రైవర్లు ఉన్న సమస్యల పైన మనకంటూ ఒక భరోసా కల్పించిన ఇక్కడ. మరి ఇలాంటి విషయంలో మనం రేపు వచ్చిన మళ్ళీ అదే గవర్నమెంట్ తీసుకొస్తుంటే మన పరిస్థితి ఏం కావాలి? మనందరూ చేసుకుంటే వాళ్ళ కోసం మనకు అవసరం లేదు. నిజంగా కూడా ఇంకా ఆటో డ్రైవర్లు ఎవరు మిగిలి ఉన్నా కానీ వాళ్ళకు సంబంధించినటువంటి పేపర్లు మాకు ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళ కోసం అన్న డబ్బులు వెచ్చించి వాళ్ళకు కూడా కార్డులు తీసుకెళ్ళించడానికి మేము, మీరు సమాజ సేవ చేస్తారు కాబట్టి మిమ్మల్ని ఉద్దేశించే ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరైనా మిగిలిపోయినటువంటి విధమైనటువంటి ఆటో డ్రైవర్లు ఎవరున్నా కానీ మాకు దానికి సంబంధించినటువంటి పేపర్లు ఇస్తే తప్పకుండా వాళ్ళకి ఇన్సూరెన్స్ పేపర్లు ఈ యొక్క తెలంగాణ రూపకర్తలై మీకోసం ఆకాంక్షించినటువంటి పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారిని మాట్లాడవలసింది. ఆల్ ఇండియా అనార్గనైజ్డ్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ కాంగ్రెస్ మరియు ఆల్ ఇండియా టాక్సీ డ్రైవర్స్ సేవా అసోసియేషన్ వారు రాజేశ్వర సంపత్ గారు, అలాగే వివిధ హోదాలో ఉన్న పెద్దలు, ఈ యొక్క కార్యక్రమాన్ని పిలిచేసిన నా ఎల్లారెడ్డిపేట మండల ఆటో డ్రైవర్స్ అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిజంగా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వచ్చిన మన బతుకులకి మనం బాగుపడతాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేకమైన కోరికలతో, అనేకమైన ఆశతోని మీరందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి మీ మీ స్థాయిలో సహాయ సహకారాలు అందించి తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ వంతి పాత్ర ఉన్నదనేది సత్యం. ఎవరు కారణంగా ఆహార విషయం కష్టపడి ఎవరి రాత్రనిక పగలనిక మీ పుట్టా చేత పట్టుకుని ఎవరి అవసరాలున్నా మీకు ఆరోగ్యం బాగాలేకున్నా ఇంకొకరి ఆరోగ్యం బాగాలేదంటే ఆటోలో కుక్కబెట్టుకొని అర్ధరాత్రి అపరాత్రి కూడా ఇవాళ నిద్ర నుంచి లేచి ఇవాళ ఆసుపత్రి దగ్గర తీసుకుపోతారు. ఆ సమయంలో ఏదైనా జరగవచ్చు. ఎందుకంటే కొందరినేమో ముంబై దుబాయ్ ముంబై ఆ టాక్సీ డ్రైవర్స్ ఉంటారు వాళ్ళు, అలాగే ఆటో డ్రైవర్లు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి బస్సులో వెళ్ళలేనప్పుడు కూడా వీళ్ళందరూ కూడా మీరు బస్సు ఆటోడ్రైవర్ అందరూ కూడా ఇంటి మధ్య తీసుకుపోతూ ఉంటారు. ఈ సమయంలో అనేకమైన ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుంది. మీరందరూ కూడా ఒక అనార్గనైజ్డ్ సెక్టర్, అంటే అన్నింటికి యూనియన్ ఉన్నది, గవర్నమెంట్ ఉద్యోగులు కూడా యూనియన్ ఉన్నాయి, కానీ మీకు ఎటువంటి యూనియన్ లేదు. మీ యూనియన్ పెట్టుకుంటే మీరు మీరే యూనియన్ పెట్టుకోండి. ఈ మండలం వల్ల ఆ యూనియన్ పెట్టుకుంటే చికెన్ అడ్డుకుంటాం, అంతకంటే ఎవరు లేదు. ఇక్కడైతే వస్తూ తిరుగుతూ పోతున్నప్పుడు కూడా చాలా మంది తెలిసి ఉన్నట్టు తెలియకుండా పోదు. కానీ 2008-6 మాసంలోనే నేను ఇక్కడ ఆటో ఇవ్వడం కూడా ఒక కట్టా ఉండాలి. ఎందుకంటే వివిధ గ్రామాల నుంచి వచ్చి ఎల్ఆర్ఎడ్డిపేట నుంచి అటు వీణకల్లి కావచ్చు, ఇటు మాతారెడ్డి కావచ్చు, సిరిసిల్ల కావచ్చు, అటు వెళ్ళి మండలింగపల్లి కావచ్చు, పోతూ ఉంటారు కదా ప్రయాణంగా తీసుకొని. మీరు పొద్దున్నే లేచి బయలుదేరి వస్తే మీకు సర్ది వస్తుంది, సర్ది వస్తే ఆ సర్ది ఎక్కడ పెట్టుకోవాలి మీరు. కాబట్టి అందుకని చెప్పి మీకు ఇప్పుడు కొత్త బస్ స్టాండ్ దాకా ఒక స్టాండ్ కట్టుకోండి, దానికి ఒక డబ్బా తీసుకోమని చెప్పి ఆ డబ్బా కూడా కొనుక్కోమని చెప్పి ఆ డబ్బా కూడా నేను సహాయం చేయడం జరిగింది. ఆ అడ్డాలో తాదాసుకుంటారు, వర్షం పడ్డా ఇవ్వడా వచ్చి ఆ అడ్డాలో అవుతుంటారు. నీ కొడుకు బిడ్డనో భార్యనో వస్తే నీకు సర్ది పట్టుకున్నాడు పెట్టారు, లేకుంటే మండలింగం నుంచి ఇంకో ఆటో వస్తే ఆటో నుంచి సర్ది పంపిస్తే ఆ సర్ది ఆ డబ్బా పెట్టుకుపోతారు. దాంతో కూడా మీకు రిక్వెస్ట్ కూడా చేయడం జరిగింది. మీరు సంపాదించే సంపాదనలో అంతో ఇంకో అప్రమత్తు బండి పంక్చర్ అయితే ఆ పంక్చర్ కూడా మీరు 10-20 పెట్టాలి. మీ ఆదాయమే 100-200 అయినప్పుడు 10-20 పోతే
Sadumaya kan bisa kerja dengan orang